నియంత్రిత పద్ధతిలో వ్యవసాయం రైతులకు ఎంతో మేలని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మానకొండూరు నియోజకవర్గ స్థాయి వ్యవసాయ సమగ్ర ప్రణాళిక రూపకల్పన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులు సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలని, అధిక లాభసాటి దిగుబడులు పొందాలని మంత్రి గంగుల ఆకాంక్షించారు. వానాకాలం వ్యవసాయ సమగ్ర ప్రణాళిక రూపకల్పనకై ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సమీక్షలు, అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మానకొండూరు నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించారు. మానకొండూరు ఎమ్మెల్యే రసమయ బాలకిషన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియంత్రిత వ్యవసాయ పద్ధతి అమలు చేస్తామంటూ పలువురు ప్రజాప్రతినిధులు, రైతు సమన్వయ సమితి ప్రతినిధులు, వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే రసమయ బాలకిషన్, వ్యవసాయ అధికారి శ్రీధర్, తిమ్మాపూర్, మానకొండూరు, శంకరపట్నం, గన్నేరువరం మండలాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, రైతు సమన్వయ సమితి ప్రతినిధులు, రైతులు, ఏఈఓలు పాల్గొన్నారు. రైతులు సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నియంత్రిత పద్ధతిలో ప్రాధాన్యం గల పంటలనే సాగు చేయాల్సిన అవసరం ఉందని, డిమాండ్ ఉన్న పంటలనే వేద్దామని చెప్పారు. రైతులు సాగు చేయాల్సిన పంటలు, వాటి మార్కెటింగ్ డిమాండ్లను ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతు సమన్వయ సమితి సభ్యులకు మంత్రి వివరించారు. రైతాంగానికి ఎరువులు, విత్తనాలు సకాలంలో అందిస్తున్నామని, ఉచిత విద్యుత్ సాగునీరిస్తున్నామని, రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం 60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. ఆధునిక పద్ధతుల్లో ఆలోచించి అభివృద్ధి దిశగా పయనించాలని మంత్రి అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో కూడా డిమాండ్ ఉన్న పంటలను సాగు చేద్దామని చెప్పారు. గతంలో నేను కూడా వ్యవసాయ బిడ్డనే, మా తండ్రి కూడా వ్యవసాయం చేసిన వారి, వ్యవసాయ కుటుంబంలో పుట్టినవాడిని. ఏ రోజు కూడా రైతు రాత్రిపూట కాళ్ళకాడు పోదు, పొద్దున్న వచ్చారు తలకాయ పిల్లలు కొట్టుకుందాం, నీటి కోసం కొట్లాట కొట్లాడి కొట్లాడి నీళ్ళు తీసుకొచ్చుకుంటాం. నీళ్ళు తీసుకొచ్చాక బాయిలు నిండుతాయి, మొగులు చూస్తాం. ఎప్పుడు రోహిణి కాచినాగానే మొగులు దిగి చూస్తాం, ఎప్పుడు వర్షం పడుతుందో దుక్కులు దున్నుకుందామని చేస్తూ ఉంటాం. రోహిణి కార్త దాటిన తర్వాత వర్షం పడింది, దుక్కులు దున్న పరిస్థితి లేదు. వర్షం పడితేనే మనం దుక్కులు దున్నుకొని నారు వచ్చే పరిస్థితి ఉంది. తద్వారా ఎంత వర్షం లేట్ అయితే అంత నారు వద్దాం. లేట్ అవుతూ లేట్ అవుతూ యాసంగి పొలంకి మళ్ళీ లేట్ అవుతుండేది. అప్పుడు మళ్ళీ లాస్ట్ చివరికి వచ్చేవారికి మే మాసంకు యాసంగి పొలం కోసేవారికి ఉరుములతో వర్షం కొడిచి ఈరోజు పిడుగు రాళ్ళతోటి మన వ్యవసాయదారులకు నష్టం, రైతులు నష్టపడుతుండే పిడుగు రాళ్ళు పడి, అకాల వర్షాలు పడి చేతికన్న ధాన్యాన్ని కూడా యాసంగి పొలం యొక్క చేతికి వచ్చిన ధాన్యం కూడా పోయే పరిస్థితి ఉంది. అందుకే ముఖ్యమంత్రి ఆలోచన అంటే 2 నెలలు ముందుకు రావాలి, ముందుకు గుంజాలి. ముందుకు గుస్తే మార్చి ఎండింగ్ లోపలనే యాసంగి పంట చేతికి రావాలి. ఏప్రిల్ ఎండింగ్లో మాత్రమే అకాల వర్షాలు వస్తాయి. అది రాకముందే మార్చి ఎండింగ్ వరకే పంట చేతికి రావాలి. తద్వారా ఈ పురుగుల వర్షం కానీ అకాల వర్షం కూడా తప్పించుకునే రైతులని చెప్పి ఈ యొక్క సీజన్ 2 నెలలు ముందుకు రావాలని. మరి ముందుకు రావాలంటే రోహిణి కార్తీకం వేయాలి. మరి నీకు ఆకాశానికి చూస్తావు, వర్షం రాదు, దుక్కి దున్నవు. అందుకే ఈరోజు నీ పంట నీ ఊళ్ళలోనే నీ ఉన్న చెరువులు నింపుతో నింపి పెడతాం. ఊరులు మొత్తం చెరువులు నింపుతుంటే చెరువులను నింపినందుకు ధైర్యం ఉంటుంది. బావి బోర్లు నిండుతాయి, బోర్లు నిండుతాయి. తద్వారా నీ ఇష్టంపుడు నువ్వు దుక్కి దున్న పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రావాలని చెప్పి మొన్న మొత్తం మీటింగ్ పెట్టుకొని ప్రతి చెరువు, ఊళ్ళో ఉన్న చెరువు నింపాలనేదే ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. అన్ని చెరువులు నింపుకుంటున్నాం. అన్ని చెరువులు నింపినప్పుడు రైతు ఎప్పుడు ఇష్టం ఉంటప్పుడు దుక్కి దున్న మొదలు పెట్టుకుంటాడు. భూములను భూసారానికి అనుగుణంగా మార్కెట్లో డిమాండ్ బట్టి వ్యవసాయం చేయాలని ఎమ్మెల్యే రసమయ బాలకృష్ణ అన్నారు. అందరూ ఒకే రకమైన పంటలు వేయటం వల్ల డిమాండ్ తగ్గి కనీస మద్దతు ధర కూడా రాదని చెప్పారు. రైతుల సంక్షేమం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, ప్రాధాన్య పంటలు వేసి లాభాలు గడించాలని చెప్పారు. నియోజకవర్గం చుట్టుపక్కల గోదావరి జలాలు ప్రవహిస్తున్నాయని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని శాస్త్రీయ పద్ధతిలో అభివృద్ధి చెందాలని రసమయ అన్నారు. ప్రతి మండలానికి మనకు టార్గెట్ ఇచ్చారు. వరి విషయంలో పెద్దగా తేడా ఏం లేదు, కానీ సన్న బియ్యం కొంచెం పెంచుకోవాలి. మనం సన్నవాట్ల రకం కొంచెం పెంచుకునేది, దొడ్డుది తగ్గించుకోవాలి. మొక్కజొన్నలు అయితే టోటల్ క్లోజ్. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఎవరన్నా పొరపాటున వేసినా కూడా దయచేసి మాకు బాధ్యత లేదు. ఎందుకు బాధ్యత లేదంటే మొక్కజొన్నలు ఇవాళ బయట రాష్ట్రాలలో చాలా అగ్గు దొరుకుతూ ఉన్నాయి. ఇదే వాళ్ళు బయట మార్కెట్ వాళ్ళు జార్ఖండ్ కానీ బీహార్ నుంచి కానీ 900 కి ఇస్తామని చెప్తా ఉన్నారు. మరి ఈ మొక్కలంతా యాడి తీసుకుపోవాలి? పోల్ట్రీలకో ఇంకో దానికో పంచాలి. మళ్ళీ పోల్ట్రీలలో ఎవరు
లక్షల కోట్ల పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎక్కడ అగ్గో దొరికితే అక్కడి నుంచి కొనుక్కొస్తాడా? నీ దగ్గర ఎక్కువ ధర కొని తీసుకొని పోయి పోసుకుంటాడా? మీరే చెప్పురి. సర్కార్ మాత్రం తీసుకొని ఆడబోయమన్నారు, మీరే చెప్పురి. కాబట్టి మక్కకు గిరాకీ లేదు, ఇతర రాష్ట్రాల్లో అగ్గం ఉన్నది కాబట్టి మన మొక్కజొన్న వద్దు, ఇగో పైసలు తీసుకొచ్చే పత్తి వెంచుర్రి, పైసలు తీసుకొచ్చే కంది వెంచుర్రి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. బాధపడతా నేను కొంటానని బాధపడతా చెప్తా ఉన్నాడు బల్లగుద్ది.